మసిపోసి మారేడుకాయ చేయడం అంటే ఏంటండి? లేనిది ఉన్నట్టు చూపించుకోవటం, పాత వాటికి పెయింట్ లేసి కొత్తదిగా చూపించడము, లేదు అంటే ఉన్నది నాదే అని చెప్పుకోవడం, అంతే కదండి? కానీ ఇక్కడ మన వైసీపీ లీడర్లు టీడీపీ వాళ్ళు కట్టిన బిల్డింగులకి పెయింట్ లేసి ఏడ్చేస్తారో ఏటో మరి. సుమ్మా ఒకటిదే షోకు ఒకటిదే అనిపించేది ఇంకొకటి అన్నట్లుగా వైసీపీ పరిస్థితి ఉందండి. ఏపీలో రంగులు వేయడం వైసీపీ బాగా కలిసి వచ్చింది. ప్రజలపైన కంటే రంగులపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనుకుంటా. ఎంతలా అంటే పార్టీ కార్యాలయాల కంటే గవర్నమెంట్ ఆఫీసులకి ఎక్కువ వేసి కోర్టుతో తిట్టించుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం తెలివి పెంచుకొని టీడీపీ వాళ్ళు కట్టించిన ఇల్లుని ఏం చేయాలో అర్థం కాక కొంచెం తెలివితో బాగా ఆలోచించి కొత్తగా ఇల్లు కట్టించడం ఎందుకంటూ ఉన్న ఇల్లులోనే పెయింట్లు వేసేసి అవి మేము కట్టించిన ఇల్లు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. మర్చిపోతే మారడికే కాదు కానీ ఇది కూడా అంతే. జనానికి ఎవరేం కట్టించారో తెలుసుగా. పై పైన మెరుగులు తిద్దడం అవసరమా చెప్పండి. అయినా వైసీపీ వాళ్ళకి దొరికిపోయే దొంగతనాలు చేయడం బాగా అలవాటని మాజీ మంత్రి నర్సీపట్నం అయ్యన్పాత్రి గారు తన అలవాటు ప్రకారం స్మూత్గా తిట్టిన తిట్టాడండి. అసలు తిట్టుకో ఇల్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అది మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? మరి రేపు 18 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? ఏం పీకుతున్నారయ్యా? కంప్లీట్ చేయకుండా పైగా ఇవాళంట ఆ ఇంటికి రంగులు మార్చేస్తున్నారు. ఏ నీలం రంగు అది వేస్తున్నారు, డార్క్ బ్లూ కలర్ ఏదో. మరీ విచిత్రంగా ఉంది కదా. కొడుకు ఒకరికి పుడితే మరి ఎమ్మెల్యే గారు పేరు పెట్టుకుంటాడు నాకు పుట్టాడు అని. మీ సొంత ఇల్లులాగా మీరేం రంగులు వేసుకుంటే ఎట్లాగండి? సిగ్గు లజ్జ లేకపోతే ఎట్లాగండి? మనిషి అన్న సిగ్గు లజ్జ ఉండాలి కదా. అయినా పెయింట్లు మార్చుకుంటే పేరు మార్చుకుంటే పేరు రాదండి. 10 మందికి పనికొచ్చే పనులు చేస్తే పేరు వస్తుంది. అర్థమైందా? పవరుంటే మంచి పనులు చేయాలి, కానీ ఇలాంటి పక్క వాళ్ళ పనులు మనం అన్నట్టు క్రియేట్ చేయకూడదు. ఏంటండి ఏంటో? పెయింటింగ్కి, కోర్టులకి, వైసీపీకి ఏదో అన్యోన్యమైన సంబంధమే ఉందండి.